हेलो एवरी वन, वेलकम बैक टू आवर चैनल अरुणोदयम क्रिएशंस। 10th लेसन नेचुरल रिसोर्सेस लो कम्युनिटी बेस्ड इंटरवेंशन्स गुरिंचि एक्सप्लेन चेयमनि ओकलु रिक्वेस्ट चेशारु। अयिते अदोक टापिक के एक्सप्लेन चेयडं कुदरदु काबट्टि दानिकि मुंदु वेनुक कूडा एक्सप्लेन चेस्तुन्नानु। फस्ट नेचुरल रिसोर्सेस लो मनं टू विलेजेस चूस्तां। सो सिचुएशंस नी बट्टी आ टू विलेजेस लो नेचुरल रिसोर्सेस एट्ला उन्नायि अनेदि डिस्कशन उंटुंदि। सो थर्ड विलेज वच्चेसरिकि थर्ड विलेज लो स्टार्टिंग इनिशियल स्टेजेस लो एट्ला उंटुंदि अंटे ड्राई लैंड्स वर मोर एक्सटेंसिव, अंटे ड्राई गा उन्न एरियास, अंटे पंटलु पंडिस्तुन्न एरियास तो कंपेयर चेस्ते ड्राई गा वदिलेसि पंटलु पंडकुन्न पंडकुंडा उन्न एरियास एक्कुवगा उंडेवट। स्टार्टिंग लो लिटरसी वर्स लो अंटे चदुवुकुन्न वाळ्ळु एक्कुवगा उंडेवाळ्ळु कादु, लेबर वर्स केस अंटे कूली पनि चेसे वाळ्ळु तक्कुवगा उंडेवारु। मोर फर्टिलैजर्स अंड पेस्टिसाइड्स यूज्ड इन स्मॉल फार्म्स, चिन्न चिन्न पोलालकु कूडा बोल्ड अंत फर्टिलैजर्स पेस्टिसाइड्स वाडुतू उंडेवारु। क्रॉप यील्ड वर्स लो अंत यूज चेसिना सरे पंट अनेदि चाला तक्कुवगा उंडेदि, अंड देयर वाज नॉट इवन ए सिंगल वाटर हार्वेस्टिंग स्ट्रक्चर, अंटे वाटर नि स्टोर चेसुकुने स्ट्रक्चर एदि कूडा लेदंट स्टार्टिंग लो विलेज 3 लो। ओके, अयिते इंटरनेशनल क्रॉप रिसर्च इंस्टिट्यूट फॉर सेमी एरिड ट्रॉपिक्स इक्रिसाट वाले एम चेसारु अंटे दे एडुकेटेड द विलेजर्स, आ विलेज 3 लो उन्न विलेजर्स नि एडुकेट चेसारु। एम चेसारु, दे गेव सम टिप्स अंड टेक्निक्स टू देम, विलेजर्स की कोनी टिप्स टेक्निक्स इच्चारु। सो लो कॉस्ट एफिशिएंट वाटर स्टोरेज स्ट्रक्चर्स, अंटे तक्कुव डब्बुलतो एक्कुव वाटर नि स्टोर चेसुकोवडं एलागा, सॉइल कंजर्वेशन स्ट्रक्चर्स अंटे सॉइल नि एला कापाडुकोवाली, अंटे सारवंतमैन सॉइल పోకుండా కొట్టుకొని పోకుండా వర్షాలు వచ్చినప్పుడు ఎలా దాన్ని సేవ్ చేసుకోవాలి, అలాంటి వాటి గురించి వాళ్ళు కొన్ని టెక్నిక్స్ అనేవి చెప్పి విలేజర్స్ని ఎడ్యుకేట్ చేశారన్నమాట। సో అందులో టూ టైప్స్ ఆఫ్ సలహాలు ఇచ్చారు ఇక్రిసాట్ వాళ్ళు। అవి ఏంటి అంటే కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్। కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటంటే కమ్యూనిటీ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇంటర్వెన్షన్స్ అంటే జోక్యం చేసుకోవడం ఇంటర్ఫీర్ అవడం। సో కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్లో ఏం చేయాలంట, విలేజ్లో ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్, పీపుల్ అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి కొన్ని పనులు చేయాలి వాటర్ని సాయిల్ని స్టోర్ చేసుకోవడానికి। సో ఆ వచ్చిన బెనిఫిట్స్ని కూడా అందరూ సమానంగా షేర్ చేసుకోవాలి। ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటంటే రైతులు ఎవరి పొలాల్లో వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవాల్సిన పనులు, సో దాని నుంచి వచ్చే లాభం వాళ్ళే పొందుతారు। ఓకే, కమ్యూనిటీ బేస్డ్ అంటే పీపుల్ ఫార్మర్స్ అందరూ గ్రూప్గా తయారయ్యి కొన్ని పనులు చేయాలి, వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ని ఈక్వల్గా షేర్ చేసుకోవాలి। ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ అంటే రైతులు ఇండివిజువల్గా ఎవరి పొలాల్లో వాళ్ళు చేయాల్సిన పనులు అనమాట। సో అవేంటో ఇక్కడ చూద్దాం। కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్లో ఏం చేశారంట, విలేజ్ 3 వాళ్ళు 14 వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ని కట్టారు, వాటర్ని స్టోర్ చేసుకునే స్ట్రక్చర్స్ 14 కట్టారు ఆ గ్రూప్ మొత్తం కలిసి। ఎంతెంత ఉంటాయంట, వాటి కెపాసిటీ 300 to 2000 మీటర్ క్యూబ్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న 14 స్ట్రక్చర్స్ని కట్టగలిగారు, అండ్ 60 మినీ పర్కులేషన్ పిచ్ని కట్టారు। ఫీల్డ్ బండింగ్ ఆన్ 38 హెక్టార్ వర్ కంప్లీటెడ్, ఫీల్డ్ బండింగ్ అంటే పొలాల చుట్టూత గట్టు కట్టడం, పొలాల చుట్టూత మట్టితో కొంచెం ఎత్తుగా వాల్ లాగా గట్టు కడతారనమాట। సో అలా కట్టడం వల్ల ఏమవుతుంది, వర్షాలు వచ్చినప్పుడు ఆ పొలాల్లో ఉండే నీరు బయటికి వెళ్ళిపోయి కాలువల్లోనూ నదుల్లోనూ కలిసి వేస్ట్ అయిపోకుండా ఆ పొలాల్లోనే ఉండి ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది। సో అలా ఫీల్డ్ బండింగ్ 38 హెక్టార్స్ ఏరియాకి చుట్టూతో ఫీల్డ్ బండింగ్ అనేది కట్టగలిగారంట కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్లో ఫార్మర్స్ అందరూ గ్రూప్గా తయారయ్యి। నెక్స్ట్ ఇంకా ఏం చేశారు, 28 డ్రై ఓపెన్ వెల్స్ వర్ రీఛార్జ్డ్ బై బిల్డింగ్ డైక్స్ అండ్ బ్యారియర్స్. ఇంకా ఏం చేశారంట, వాళ్ళ ఊర్లో 28 వెల్స్ బావులు ఎండిపోయినాయంట పూర్తిగా, సో వాటన్నిటిని మళ్ళీ రీఛార్జ్ చేయగలిగారంటే వాటన్నిటిలో మళ్ళీ నీరు తెప్పించగలిగారు। ఎలా చేశారు అంటే నల్ల వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, కాలువలు అలాంటివి ఉంటాయి కదా, వాటి చుట్టూతా డైక్స్ బిల్డ్ చేశారు। డైక్స్ అంటే పెద్ద పెద్ద వాల్స్ బిల్డ్ చేశారు, పెద్ద పెద్ద గోడలు బిల్డ్ చేశారన్నమాట బ్యారియర్స్ లాగా। సో దానివల్ల ఏమవుతుంది, రీటైనింగ్ రన్ ఆఫ్ రెయిన్ వాటర్, వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా బయటకు పోయి వేస్ట్ అవ్వకుండా అందులోనే ఉంటుంది। ఆ స్టోర్ చేసుకున్న వాటర్ని ఏం చేసేవాళ్ళు, దే విల్ డైవర్ట్ దెమ్ టు దీస్ ఓపెన్ వెల్స్, ఈ బావుల వైపుకి డైవర్ట్ చేసేవారు ఆ రెయిన్ వాటర్ని। సో అలా ఏమవుతున్నాయి, డ్రై అయిపోయిన వెల్స్ మొత్తం మళ్ళీ రీఛార్జ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట। యూజర్స్ గ్రూప్ ఫస్ట్ ఫార్మ్డ్ ఫర్ ఈచ్ వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్, అలా వాటర్ రెయిన్ వాటర్ పోకుండా డైక్స్ కట్టి నల్లా చుట్టూతా వాటర్ వాటర్ స్టోర్ చేసుకుంటున్నారు కదా రెయిన్ వాటర్, సో వాటికి అన్నిటికీ కూడా ఒక గ్రూప్గా తయారు చేసుకుని ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏ ఓపెన్ వెల్ వైపు ఆ వాటర్ని డైవర్ట్ చేయాలి,
ఆ రీఛార్జ్ అయిన వాటర్ని ఎవరెవరు ఎవరెవరి పొలాలకి వాడుకోవాలి వీటన్నిటి కూడా పక్కగా ప్లాన్ ప్రకారం చేసుకోవడం స్టార్ట్ చేశారు విలేజ్ స్త్రీల వాళ్ళు. ఇవన్నీ కూడా కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ కిందకు వస్తాయి. అంటే గ్రూప్గా తయారయ్యి వాళ్ళందరూ వాటర్ని స్టోర్ చేసుకుంటున్నారు, స్టోర్ చేసిన వాటర్ని వాళ్ళే యూస్ చేసుకుంటున్నారు. ఓకే, ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్లో ఏం చేశారంట, ఎవరి పొలాల్లో వాళ్ళు ఏం చేశారంటే దే బిల్ట్ అ బ్రాడ్ బెడ్ ఫర్రోని చేసుకున్నారంట వాళ్ళ పొలాల. బ్రాడ్ బెడ్ ఫర్రో అంటే ఏంటి అంటే పొలాల్లో మొక్కలు వేస్తాం కదా, వాటికి పక్కన ఫర్రోస్ తవ్వుతారనమాట. ఆ ఫర్రోస్లో ఏమవుతుందంటే మనం ఇరిగేషన్ చేసినా సరే లేదా వర్షం పడినప్పుడైనా సరే ఆ ఫర్రోస్లో వాటర్ ఎక్కువసేపు నిలవ ఉంటుంది బయటికి పోకుండా. సో మెల్లమెల్లగా ప్లాంట్స్ ఆ ఫర్రోస్లో ఉన్న వాటర్ని యూస్ చేసుకుంటాయి, తీసుకోగలుగుతాయి అనమాట. సో బ్రాడ్ బెడ్ ఫర్రోస్ని తయారు చేసుకున్నారు. అండ్ కాంటూర్ ప్లాంటింగ్ని కూడా చేసుకున్నారు ఎవరి పొలాల్లో వాళ్ళు. కాంటూర్ ప్లాంటింగ్ అంటే ఏంటంటే హిల్ స్లోప్ ఏరియాస్ ఉంటాయి కదా, హిల్ స్లోప్స్. సో బాగా వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది, హిల్స్ పైన ఉన్న మట్టి మొత్తం ఈ స్లోప్ ద్వారా కిందకి కొట్టుకుంటూ వచ్చేసి ఏమవుతుంది, కింద ఉన్న ఈ పొలాలన్నీ కూడా బురదతోనూ నీళ్లతోనూ నిండిపోతాయి, పంట మునిగిపోతుంది. అలా జరగకుండా ఉండడానికి వాళ్ళ పొలాల చుట్టూతో ఉన్న హిల్ స్లోప్స్ మీద ప్లాంట్స్ నాటడం స్టార్ట్ చేశారు. సో ఈ ప్లాంట్స్ అన్నీ ఏం చేస్తాయంటే బాగా వర్షాలు వచ్చినప్పుడు వాటర్ ఫాస్ట్గా కిందకి కొట్టుకుని రాకుండా వాటర్ని ఆఫ్ చేస్తాయి అన్నమాట ప్లాంట్ రూట్స్. అర్థం చేసుకుంటున్నారు కదా, హిల్ స్లోప్స్ మీద ప్లాంట్స్ నాటడం వల్ల ఏమవుతుందంటే వర్షాలు వచ్చినప్పుడు పైనుంచి వచ్చే వాటర్ని కానీ మట్టిని కానీ ఈ ప్లాంట్ యొక్క రూట్స్ ఆపేస్తాయి. సో దానివల్ల కింద ఉన్న పొలాల్లో నష్టం రాకుండా ఉంటుంది. ఓకే, కింద ఉన్న పొలాలు మునిగిపోకుండా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ బండింగ్. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్న ఎవరి పొలాలు చుట్టుతో వాళ్ళు ఫీల్డ్ బండింగ్ అంటే గట్టులు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఇలా రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకుంటున్నారు, ప్లస్ సాయిల్ని కూడా ఎలా స్టోర్ చేస్తున్నారంటే బై ప్లాంటింగ్ గ్లీరిసీడియా ప్లాంట్స్. గ్లీరిసీడియా మాదిరి ప్లాంట్స్ ఉంటాయి, లెగ్యూమినస్ ప్లాంట్స్ అనమాట. సో ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేసి సాయిల్లో నైట్రోజన్ని ఇంక్రీజ్ చేస్తాయి. సాయిల్ నైట్రోజన్ ఇంక్రీజ్ ఉంది అంటే ఏంటి, ప్లాంట్స్కి బాగా గ్రోత్కి యూజ్ అవుతుంది అని అర్థం. సో అలా సాయిల్ని నైట్రోజన్తో ఎన్రిచ్ చేస్తున్నారన్నమాట గ్లీరిసీడియా ప్లాంట్స్ అలాంటివి వాళ్ళ పొలాల చుట్టూతో నాటుకుని. ఓకే, అండ్ ఫార్మర్స్ ఫర్ ఎంకరేజ్ టు యూజ్ వాటర్ రిసోర్సెస్ జాయింట్లీ అండ్ ఇరిగేట్ ల్యాండ్ యూజింగ్ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్. సో ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్, కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్లో ఎక్కడైతే వాళ్ళు వాటర్ స్టోర్ చేసుకున్నారో వాళ్ళు జాయింట్గా అంటే కలిసికట్టుగా ఆ వాటర్ని వాళ్ళ పొలాలకు యూజ్ చేసుకుంటూ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళ పొలాలని సాగు చేసుకుంటున్నారంట. మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ అంటే డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ ఉంటాయి కదా. సో ఆ మెథడ్స్ని యూజ్ చేసి వాళ్ళ పొలాల్లో పంటల్ని పెంచుకుంటున్నారంట. ఓకే, ఈ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ని, బ్రాడ్ బెడ్ ఫర్రోస్ని వీటన్నిటిని యూజ్ చేసి ఈ విలేజ్ స్త్రీలో ఉన్న ఫార్మర్స్ ఏం చేశారు అంటే 250 kgs మోర్ పిజిఎన్పీ. సాధారణంగా వాళ్ళకి కందిపప్పు ఎంతో పండుతుంది కదా, అంతకన్నా 250 kgs ఎక్కువ కందిపప్పుని పండించగలిగారంట. అండ్ మెయిజ్ని కూడా 50 kgs ఇంకా ఎక్కువగా పండించగలిగారంట హెక్టార్కి. ఏవి, ఈ ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్, కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ లేనప్పుడు వాళ్ళు ఎంత పండించారో దానికన్నా ఇప్పుడు ఇవి స్టార్ట్ చేసిన తర్వాత ఈ 250 kgs ఎక్కువగా పండించడం స్టార్ట్ చేశారంట. అండ్ డ్రిప్ ఇరిగేషన్ వచ్చేసరికి కెన్ రెడ్యూస్ వాటర్ కన్సంప్షన్ బై 70%. సో యూజువల్గా మనం పొలానికి 100% ఆఫ్ వాటర్ యూస్ చేస్తే డ్రిప్ ఇరిగేషన్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే 30% వాటర్తోనే ప్లాంట్స్ని పెంచగలగచ్చు. అంటే 70% ఆఫ్ వాటర్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, 70% ఆఫ్ వాటర్ కన్సంప్షన్ని రెడ్యూస్ చేయొచ్చు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. అయితే అన్ఫార్చునేట్గా ఈ 3 విలేజ్ 3లో ఓన్లీ 2% ఆఫ్ కల్టివేబుల్ ల్యాండ్స్కి మాత్రమే ఈ పద్ధతి ద్వారా వాడుతున్నారు. ఓకే, ఒక 100 పొలాలు ఉన్నాయనుకోండి, అందులో 2 పొలాలకి మాత్రమే ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల వాడుతున్నారు. అన్ని పొలాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడారనుకోండి, సో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ని సేవ్ చేసుకోవచ్చు, గెస్ చేయండి. సో ఇలా విలేజ్ స్త్రీలో ఉన్నవాళ్ళు కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ ద్వారా పొలాల్ని సాగు చేసుకుంటూ వాటర్ని, సాయిల్ని రెండింటినీ కూడా కన్జర్వ్ చేసుకుంటున్నారు, అంటే న్యాచురల్ రిసోర్సెస్ని సేవ్ చేసుకుంటున్నారు అని. ఓకే, ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్స్ ఉన్నా సరే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఇంకా నా ఛానల్లో ఏ వీడియోస్ అయితే లేవో, మీకు వేటికైతే ఎక్స్ప్లెనేషన్ కావాలో అవి నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.